Hey guys, welcome back to my channel. So, ఈ vlog తీయడానికి purpose ఏందంటే కాలేజ్ లో సిగ్నేచర్ డే అని చెప్పి ఉంది. లైక్ అంటే ఎండింగ్ ఇక బీటెక్ అయిపోయింది. నిన్ననే ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఆల్రెడీ. అండ్ ఈ రోజు ఒకటి మిడ్ ఉంది. అంటే ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది బట్ మిడ్ ఎగ్జామ్ ఒకటి పోస్ట్‌పోన్ చేసిండి. సో అది ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాక పెట్టారు మిడ్ ఎగ్జామ్. సో ఫస్ట్ సుష్మా దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ ఉంటాడు జశ్వంత్. సో వాడిని పిక్ చేసుకొని వెళ్ళాలి కాలేజ్కి. లేట్ అవుతుంది ఆల్రెడీ, 9:30 అయిపోయింది టైమ్. 10:30కి ఎగ్జామ్ ఉంది మిడ్. అండ్ ఆఫ్టర్నూన్ సిగ్నేచర్ డే అని అన్నారు. సో ఇంకా ఫాస్ట్ వెళ్ళాలి కొంచెం. హలో, అయ్యో ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర. నువ్వు కిందికి రా, వస్తున్నా. కిందికి రా, కిందికి రా. రారా, లేట్ అవుతుంది. అయ్యో ఈ బ్యాక్ కెమెరాలు దాని పెట్టు. నా పేరు తీసుకో, నీ పేరు తీసుకో, నా ఇవ్వలేదు రే. హాఫ్ డిస్టెన్స్ వచ్చినాం ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి. ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 25 కిలోమీటర్స్ ఉంటుంది కాలేజ్. అండ్ ఫస్ట్ థింగ్ నేను ఏ కాలేజో తెలియని వాళ్ళకి గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ. ఓకే, ఫైనల్ ఇయర్ అయిపోతుంది. అయిపోయింది ఆల్మోస్ట్, అయిపోయింది. ఒక 2 డేస్ వెళ్తే అయిపోయింది కాలేజ్. లైక్ ఈరోజు రేపు ప్రాజెక్ట్ రివ్యూ ఉంది. అండ్ రేపటితో అయిపోతుంది ఆల్మోస్ట్ కాలేజ్. ఇంకా సప్లీలు ఉంటాయి అనుకున్నా సెకండరీ, కాలేజ్ అయితే అయిపోతుంది. అండ్ ఈ బండి మీద ఎక్కువ ఫాస్ట్ వెళ్ళలేకపోతుంది, ఎందుకంటే ఈ బండి బోర్కి వచ్చింది అని అన్నాడు మొన్న మెకానిక్ని అడిగితే. ఇంజిన్ ఆయిల్ మొత్తం తొందరగా డ్రైన్ అయిపోతుంది. లైక్ 400-600 కిలోమీటర్స్కి మొత్తం ఇంజిన్ ఆయిల్ అయిపోతుంది నార్మల్. బట్ నార్మల్గా అయితే 2000 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీసింగ్ చేయాలి. బట్ 500-600 కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ మొత్తం అయిపోతుంది.
అండ్ అది ఎందుకైందంటే అలా అప్పట్లో రెగ్యులర్గా సర్వీసింగ్ ఇవ్వకుంటుండే. 2000 కిలోమీటర్స్కి ఇవ్వాల్సింది నేను ఒక్కొక్కసారి 4000 దాకా కూడా తిప్పిన. లిటరల్లీ 4000 దాకా తిరిగేసరికి ఎఫెక్ట్ చూపించింది బండి. అండ్ నేను క్విక్ షిఫ్టరు అదే ఆటో బ్లిప్పరు క్విక్ షిఫ్టరు రెవ్ మ్యాచింగ్ అది ఇదే అనుకుంటా ఇంకా ఆగమైంది బండి. ఇక ఇంకా కాలేజ్ దగ్గర రీచ్ అయినాక బ్లాగ్ చేస్తాం. అండ్ మోస్ట్లీ ఇప్పుడు ఏం బ్లాగ్ చేయను ఎందుకంటే పొద్దున ఎగ్జామ్ ఉంది. ఆల్రెడీ టైం 9:15 అవుతుంది, ఇంకో 15 మినిట్సే ఉంది. డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ అయిపోయినాక మధ్యాహ్నం అప్పుడు బ్లాగ్ చేస్తాం ఇంకా డైరెక్ట్. ఇంతమందికి ఎగ్జామ్ అయిపోయింది. సో ఎగ్జామ్ అయిపోయి అట్లా క్యాంటీన్కి వెళ్ళి ఏదో ఒకటి తినేసి వచ్చినాము. సో టీషర్ట్స్ అందరికి ఇచ్చారు. స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇంకా. పెద్ద సైజ్ ఇచ్చిర్రా, పెద్ద సైజ్ ఇచ్చిర్రా, అది నీ చూపిరా, నాకు కరెక్ట్గా వచ్చింది. వెళ్ళే ఎట్లా మా మెల్ సైజ్ ఫోటో. ఓకే లాంగ్ క్వశ్చన్ వేస్తుండు. ఏ షార్ట్ వేస్తే అది అరే 40 సెకండ్స్ వచ్చిండు రా ఇప్పటికే. అదే లాంగ్ క్వశ్చన్ రాస్తుండీడు, 10 మార్క్స్ క్వశ్చన్ రాస్తుండీడు. ప్రణయ్ కుమార్ 34 ఫోకస్ అవుతుందా? రామస్వామి నా వెనకల కదా ప్రభు కడుతుండే. అరే ఆమె పేరు తెలుసా రా నీకు? ఎప్పుడన్నా కాలేజ్కి వచ్చిన వారాను నేను భవానీ. మరీ అంత చెప్పరా, పేరు చెప్పరా భవానీ. ఎందుకు చూసినా కానీ ఏమో ఇజ్జత్ తీసుకున్నాను అన్నాడు. లేదు సో స్టార్ట్ అయ్యి ఒక 1 అవర్ అయింది, ఇంకా ఒక్కరు కూడా రాయలే. ఆల్మోస్ట్ అందరు రాసేసారు నాకు. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను రాయడం ఇంకా. సో ఫస్ట్ జషన్ దాంతోనే స్టార్ట్ చేశాను. రారా జషన్ దాని కూడా. సో దీంతో స్టార్ట్ చేశాను రాయడం ఫస్ట్.
అయితుంది ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయినాం అసలు అంటే లంచ్ తినలేదు ఫస్ట్ థింగ్ సో ఆకలి అవుతుంది చెప్పాలంటే సో ఇప్పుడు మా క్లాస్ రూమ్ చూపిద్దామని చెప్పి వచ్చిన పైకి ఫస్ట్ ఫ్లోర్కి ఇదే మా క్లాస్ రూమ్ మోస్ట్లీ ఏంటంటే ఈ రోజులో లాస్ట్లో ఈ రోజులో లాస్ట్ లేదంటే ఈ రోజులో లాస్ట్లో కూర్చుంటుండే అండ్ థర్డ్ ఇయర్ మొత్తం ఇదే మా క్లాస్ రూము ఫోర్త్ ఇయర్ అంటే ఫోర్త్ ఇయర్ పెద్ద కాలేజ్ రాలే నిజం చెప్పానంటే అసలు రాలే కాలేజ్కి 4-1లో కొన్ని రోజులు వచ్చినాం స్టార్టింగ్లో ఇక 4-1లో రాలే 4-2లో కూడా సరిగా రాలే 4-2లో అసలుకే రాలేదు లిటరల్ ఒక్క క్లాస్ కూడా వినలే అసలు 4-2లో 4-1లో కొన్ని రోజులు వచ్చినాం అంది అండ్ థర్డ్ ఇయర్లో ఎగ్జాక్ట్ దీని కింద ఇంకో రూమ్ ఉంటుంది ఆడ హాయ్ ఫ్రెండ్స్ మా ఏమ్స్ అన్న బారోగాన్ సరే స్టాఫ్ రూమ్ సేఫ్టీ పొద్దున్న హెల్మెట్ తీసుకొని స్టాఫ్ రూమ్లో దాపెట్టినాము బండి పెడదామంటే దానికి లాక్ లేదు యా తీసుకొచ్చి స్టాఫ్ రూమ్ పెట్టి ఎగ్జామ్ రాయడానికి దిగుతారు కదా ఏమో నువ్వు అడుగు దిగుతారు నీతో Bro, you also there? John. Deshu, you come this side. అవుతుంది యా ఇప్పుడే అయిపోయింది మొత్తం ఇంకా ఫొటోస్ తీయడానికే టైం అంతా స్పెండ్ చేసింది లిటరల్లీ 12:31కి స్టార్ట్ చేసినాం సిగ్నేచర్ డే అని చెప్పేసి ఆ సైన్లు పెట్టుకుంటా నేనైతే అసలుకి ఒక 20 మెంబర్స్కి కూడా సైన్ పెట్టలేదు చెప్పాలంటే నాకు తెలిసి నేను అందరికీ పెట్టేసిన అవుట్ ఆఫ్ 68 మా క్లాస్లో 68 మెంబర్స్ ఉంటారు సో నేను ఒక 20 మెంబర్స్కి కూడా సైన్ పెట్టలే చెప్పాలంటే ఓన్లీ క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి పెట్టినా అనుకుంటా అంటే నాకు అసలు ఏం రాయాలో అర్థం కావట్లేదు ఫస్ట్ థింగ్ ప్లస్ ఆ క్లాత్ మీద కరెక్ట్ రాయడానికి రావట్లేదు ఇక నాకు ఎందుకో ఏం కాదులే పెట్టకుండా అని అనిపించింది పెట్టలే ఎక్కువ అందరైతే నాకు పెట్టిరు నేనైతే పెట్టలేదు లాస్ట్లో పెడదామని అనుకున్నా కదా సో లాస్ట్లో ఇంకా అందరు అటు ఇటు వెళ్ళారు లేట్ అయింది సో ఫస్ట్లోనేమో అందరూ నాకు సైన్ పెట్టేటప్పుడు నేను వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నా సో లాస్ట్లో అందరు సైన్ పెట్టేటప్పుడు అందరికి నేను సైన్ పెట్టాల్సినప్పుడు అందరు లేరు ఒక దగ్గర ప్లస్ నాకు ఏం రాయాలో అర్థం కాలే సో ఇంకా ఎవరెవరికి రాయలేదో వాళ్ళకి ఏం లేదు జస్ట్ ఆల్ ది బెస్ట్ అంతే ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ అంతే మీకు ఏ పని నచ్చుతుందో ఆ పని చేయండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ అంటే మీరు ఎంత ఇప్పుడు ఎంజాయ్ చేయడం అదంతా సెకండరీ మీకు నచ్చిన పని చేయండి అంతే చాలు ప్లెజర్ మీకు ప్లెజర్ ఏది పని ప్లెజర్ ఇస్తుందో ఆ పని చేసేయండి అంతే సో ఆ పింక్ బిల్డింగ్ అంటారు కానీ అడేం లేదు మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు ఆడ ఫోటోలు తీయడానికి ఇక వాళ్ళతో పాటు నేను ఒకటి రెండు ఫోటోలు తీనా అంతే సో అయిపోయింది ఇంకా 5 అయిపోయింది టైము మధ్యాహ్నం తినలేగా ఫుల్ ఆకలి అవుతుంది సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమన్నా తినేసి వెళ్ళాలి ఇంకా ఇంటికి
టైంకి 1:00 to 8:00 అవుతుంది. సో మా ఫ్రెండ్ అని కూడా హాస్టల్ దగ్గర దింపేసి జశ్వంత్ని ఇంటికి వెళ్తున్నా నేను. సో ఇంకా రేపు మేజర్ ప్రాజెక్ట్ రివ్యూ ఒకటి ఉంది, ఫైనల్ రివ్యూ రేపు. సో అదొకటి అయిపోతే ఇంకా కాలేజ్కి వెళ్ళే పని ఉండదు. చెప్పాలంటే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి అండ్ మేజర్ ప్రాజెక్ట్ రివ్యూ ఒకటి ఉంది. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, నేను ఇంటి దగ్గరికి వచ్చేసిన. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ బీటెక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో మీకు ఇలాంటి మెమరీస్ ఉంటాయి కదా, సో షేర్ చేయండి, అవన్నీ రీకాల్ చేసుకోండి మీ మెమరీస్ అన్నీ. సో అంతే, థ్యాంక్ యూ.